వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సత్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గజ్వేల్లో విజయవంతమైన కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర సభ భారీ ఎత్తున పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు. పటాన్చెరువు నియోజకవర్గాన్ని అంచులంచెలుగా అభివృద్ధి చేస్తున్నామన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేటలో నిర్వహించిన హెల్త్ క్యాంపులో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా అంబర్పేటలో జరిగిన సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మేధావి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మురళీకృష్ణ. రంగారెడ్డి జిల్లా బాలాపూర్లో నవభారత్ యూత్ గణేష్ లడ్డును కైవసం చేసుకున్న గోపాల్ నాయక్. దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర సభకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు హాజరై సభను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్లికార్జున్ ఖార్గే, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. మల్లికార్జున ఖార్గే చేతుల మీదుగా పీపుల్స్ ఛార్జ్షీట్ విడుదల చేయడం జరిగింది. తెలంగాణలో నిధులు నియామకాలు లేవని కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. మరో 18 నెలల్లో తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 18 నెలల సమయం ఉంది, కావున ప్రతి కార్యకర్త చురుగ్గా పనిచేయాలని కార్యకర్తలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బట్టి విక్రమార్క, విహెచ్ హనుమంతరావు, సంగారెడ్డి ఎమ్మెల్యే జంగారెడ్డి, గీతారెడ్డి మొదలైన వారు పాల్గొన్నారు. फिर भी हमको मोदी बार बार टोकते रहते हैं 70 साल में कांग्रेस का किया। अरे बड़े बड़े इंजीनियरिंग कॉलेज प्रति पेड़ वाणी की ये बाधा वचना ये कष्ट वचना ये ऑपरेशन वचना कार्गो मां पेदोलक मात्रम सदूर रावाले उद्योग रावाले फीजु रियंबर्समेंट इवाले నిరుద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి. పటాన్చెరువు నియోజకవర్గాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తున్నామని పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరువు మండల పరిధిలోని కర్దనూరు గ్రామంలో కోతుల ఆహార కేంద్రాన్ని, మోడల్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఆదర్శవంతంగా మోడల్ మార్కెట్ నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా కోతుల ఆహారం కోసం ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించి మొక్కలు నాటడం ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనమని అన్నారు. అనంతరం స్వచ్ఛతా హీ సేవ 2021 కార్యక్రమాలను ప్రారంభించారు. ఈజీఎస్ నిధుల నుంచి 12 లక్షలు పెట్టి నిర్వహించాలనుకున్నాము, కానీ మన ఎమ్మెల్యే గారు చాలా పెద్ద మనసు చేసుకొని సొంత నిధులైనా సిఎస్ఆర్ ఫండ్స్ అయినా 50 లక్షల వరకు ఖర్చు పెట్టి భారీ ఎత్తున మార్కెట్ యార్డ్ చేయాలి. అలాగే ఇక్కడ గ్రామానికి సంబంధించిన ఇల్లమ్మ టెంపుల్ కూడా నిర్వహిద్దాము. ఖచ్చితంగా కర్దనూరు మోడల్ విలేజ్గా తీర్చిదిద్దుదాము. మీరందరూ కలిసి ఏకంగా ఉండి మీరు వర్క్ చేయాలని చెప్పేసి తను చెప్పడంతో మాకు చాలా సంతోషంగా అనిపించింది, చాలా గర్వంగా ఉంది. మాకు కూడా ఇంకా వర్క్ చేయాలని ఉత్సాహం కూడా ఉంది. ఖచ్చితంగా మేమందరం యూనిటీగా ఉండి మా ఉప సర్పంచ్ గారు కానీ, మా ఎంపీటీసీ గారు కానీ, మన వార్డు మెంబర్లు, గ్రామస్తులు, యువజన సంఘాల నాయకులు అందరి సలహా మేరకు సహాయం సహకారాలు తీసుకొని జెడ్పీటీసీ సుప్రజక్క గారి ఆలోచన మేరకు ఎంపీపీ గారి జరిగి మనము ఒక 3 కిలోమీటర్ సరిపోను స్టీల్ డిజైన్ తీసుకోవాలి. కింద గ్రౌండ్ కాకుండా ఫస్ట్ మన ఫీచర్లు మన అవసరం పడుతుంది. కాబట్టి ఆ విధంగా మనం డిజైన్ చేస్తాం. దాన్ని తొందర పడకుండా 2 ఇంచ్ ఫైనల్ చేసి డబ్బుల కోసం ప్రిపేర్ చేసి డబ్బులు ఏ విధంగా సమర్పిస్తారు. కాబట్టి ఆ విధంగా గుడి విషయంలో గిట్ట ఇక్కడ ఇలా గుడి గిట్ట మనం అక్కడ మూల తీసుకోవాలనుకుంటాం. దాన్ని సపరేట్గా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ చౌరస్తాలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం, హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహేశ్వరం మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి, తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంధం రాములు, లయన్ కోలా శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అంటే 15 రోజులకు ఒకసారి కూడా నియోజకవర్గం ప్రతి ఊర్లో కూడా అమ్మవారి ఏదైతే ఉందో వారి ఆదేశాల మేరకు ప్రతి ఊర్లో కూడా ఇలాంటి క్లబ్ అంటే లయన్స్ క్లబ్ ద్వారా ఉచిత
హెల్త్ క్యాంపులు నిర్వహించాలనుకుంటున్నాము. అదే కూడా మెగా క్యాన్సర్ క్లబ్ అది కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా నిర్వహించడం కూడా మేము ఒకటి పెట్టుకున్నాము. నెక్స్ట్ మంత్ నుంచి కూడా క్యాన్సర్ అండ్ అన్ని రకాల కార్యక్రమాలను ప్రతి ఊర్లో కూడా ప్రతి గ్రామాల్లో కూడా మేము నిర్వహించడానికి మన ప్రియతమ విద్యాశాఖ మంత్రులు తబిత ఇందిరెడ్డి గారి ఆశలతోటి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకుంటున్నాం. అమ్మవారు కూడా చాలా స్పందించారు. ఇలాంటి కార్యక్రమాలు ఖచ్చితంగా ఉండాలి, ప్రజలకు ఖచ్చితంగా అవగాహన తీసుకెళ్ళాలి. ఎందుకంటే కరోనా భయం వల్ల చాలామంది కూడా బయటికి రావాలంటే టెస్టులు చేసుకోవాలని భయపడుతున్నారు. ప్రతి టెస్టు కూడా వేల కొద్ది డబ్బులు అవుతున్నాయి. చిన్న ఒక డాక్టర్ని సంపాదించాలంటే 200 రూపాయలు మినిమం అవుతున్నది. ఈ మూమెంట్లో లయన్స్ క్లబ్ వారి ఇంతటి సహకారం మీరు ఖచ్చితంగా చేసినందుకు ధన్యవాదాలను అమ్మవారు కూడా తెలియజేశారు. సబితమ్మవారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక రెండు కార్పొరేషన్ ప్రజలకు కాలనివాసులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియ. ప్లాస్టిక్ వస్తువులు వచ్చినప్పటి నుండి వెదురు వస్తువులు వాడటం లేదని రాష్ట్ర మేధరి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కె మురళీకృష్ణ అన్నారు. ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా నేడు అంబర్పేటలో కేతేశ్వర కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ వెదురు దినోత్సవాన్ని గత 8 ఏళ్ల నుండి నిర్వహిస్తున్నామని అన్నారు. నేడు ఎక్కువగా ప్లాస్టిక్ వస్తువులు వాడకంలో రావడం వల్ల వెదురు వస్తువులను వాడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర జీవో 326 ప్రకారం వెదురు కులస్తులకు 2000 వెదురులను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెదురును తయారు చేసే ప్రతి వస్తువులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెటింగ్ను ఏర్పాటు చేసి ప్రపంచ వ్యాప్తంగా విస్తరింప చేయాలని అన్నారు. వెదురు కార్పొరేషన్లకు సత్వరమే నిధులు కేటాయించాలని వారు కోరారు. జిల్లా కలెక్టరేట్లు, సంఘ కార్యాలయాలు మరియు వివిధ మండలాలు, అదేవిధంగా సంఘ కార్యాలయంలో ఈ వెదురుకు సంబంధించిన ప్రదర్శనలు ప్రదర్శించడం జరుగుతున్నది. గత 8 సంవత్సరాల నుండి ప్రపంచ వెదురు దినోత్సవాన్ని మేదర్ సంఘం ఆధ్వర్యంలో దాదాపు 150,000 మంది మా కులస్తులు ఈ వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నారు. కృషి చేయాలని ప్రభుత్వాలను, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా గత 6 సంవత్సరాల కిందట మేదర కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మేదర కార్పొరేషన్కు విధులు నిధులు ఇప్పటివరకు మంజూరు చేయలేదు. వాటిని మంజూరు చేసి పేద మేదర్లను ఆదుకోవాలని ప్రధాన డిమాండు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ గ్రామంలో నవభారత్ యూత్ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. వినాయకుని లడ్డు 44,000 నేనవాద్ గోపాల్ నాయక్ కైవసం చేసుకున్నారు. గోపాల్ నాయక్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పూజల్లో పాల్గొని సంప్రదాయబద్ధంగా చేసుకోవడం ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మేదరి కుటుంబాలు వృత్తిపరంగా ఉపాధి పొందేందుకు మేదరి కుటుంబాల భాగస్వామ్యంతో హరితహారంలో భాగంగా ప్రభుత్వ భూమిలో వెదురు వనంకు 5 నుంచి 10 ఎకరాల స్థలం కేటాయించేందుకు కృషి చేస్తున్నానని కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకెం రవిశంకర్ హామీ ఇచ్చారు. ప్రపంచ వెదురు బొంగుల దినోత్సవం పురస్కరించుకొని చొప్పదండిలో మేదరి కళాఖండాలను ప్రదర్శించి వారి కళాభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ భూమారెడ్డి, ఎంపీపీ చిలుకు రవీందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మేదరి కుటుంబాలు తయారు చేసిన కళాఖండాలను పరిశీలించి ఆనందించారు. విన్నపం ఏమనగా, మాది 1948 సంవత్సరం తర్వాత మమ్మల్ని భారతదేశంలో ఉన్నటువంటి మేదర్లందరూ ఎస్సీ ఎస్టీలలో ఉంటే ఓన్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాత్రం మమ్మల్ని బీసీలోనికి కలపడం జరిగింది సార్. ఇప్పుడు అలా కలపడం వల్ల ఒక 10 ఎకరాల భూమిని మీరు ప్రభుత్వ భూమిని ఇచ్చినట్టయితే మీరు తలపెట్టినటువంటి హరితహారంలో భాగంగా మేము కూడా ఈ గడ్డి జాతికి చెందినటువంటి వెదురును వాడుకుంటూ జీవనోపాధి చేసుకుంటాం సార్. కాబట్టి ముఖ్యమంత్రి గారు మాకు ఆలోచించి దళిత బంధులాగా మేదరి బంధువు పెట్టి మమ్మలను ఆదుకోవాలని సవినీయంగా కోరుకుంటున్నాం సార్.
आदिलाबाद जिला बोध निजर्ग शासन सभ्यु रातोड बाबूराव को मुन्नूर कापू कॉर्पोरेशन इव्वालनि मुख्यमंत्री की व्रासिन विनती पत्र वारी अंदजे विनती पत्र अंदेस्तू जिला अध्यक्ष गंगे विठल पटेल मालातू विनती पत्र राष्ट्र मंत्रिवर्यु अन्नी निजकवर्ग शासन सभ्युक अंदेस्ना चंदा अशोक मालातू मुन्नूर कापू कॉर्पोरेशन 1000 कोट्ल तो एर्पाटु चेयालनि प्रभुत्वन्नु डिमांड चेशारु सारी चपार अशोक सार उपाध जिला बाधि तुम्हें सिग्न पेटल जिला अध्यक्ष कलवेट वीलू नुनारे शिवना एम चुनाव एम प्रोग्रम आलरे फ्री प्लाक प्रभुत्द्योग वृत्ति अंत प्रईवेट विद्या व्यवस्था को टीचर का जूनियर लेक्चर का पाचे दादापू ईद संवर अभवे काबटी टीचर फ्री फ्रांक एम सर्वे पर्वे पोद नई टू टेन ईवन फाइव टू सिक्स थर्टी टाइम आम निपड़ वैसा रिसीवे तक ओके अच्छे आ रक सिद्धमी मुद्दे वाबी ना अदृष्ट इन तेपा सजा अदृष्ट हार्ड वर्क अंदर लेकिन नैन ले సికింద్రాబాద్ అల్వాల్ సర్కిల్ బీజేపీ సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి శ్రీధర్ గౌడ్ ఆద్వర్యంలో వెంకటాపురంలో విమోచన దినం జాతీయ జెండా ఆవిష్కరణ చేసి ప్రధానమంత్రి మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి పండ్లు పంచారు. ఈ కార్యక్రమంలో మురళీకృష్ణ, మహేందర్ రెడ్డి, నరహరితేజ, సాయి ప్రసాద్ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా గురువారం తుఫ్రాన్ లో లాయర్ బొడ్డు శ్రీనివాస్ ను తుఫ్రాన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ చైర్మన్ లయన్ జానకిరామ్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు న్యాయ సేవలు చాలా అవసరమని ఈ ప్రాంతంలో లాయర్ బొడ్డు శ్రీనివాస్ అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా అడ్వకేట్ బొడ్డు శ్రీనివాస్ మాట్లాడుతూ తనకు లయన్స్ క్లబ్ ద్వారా అరుదైన అవకాశం కల్పించి సన్మానించి సత్కరించడం చాలా గర్వంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా మీడియా ప్రతినిధి గడ్డం ప్రశాంత్, జోన్ చైర్మన్ లయన్ నీల ప్రవీణ్ గుప్తా, సెక్రటరీ లయన్ డెకరేషన్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ బొడ్డు శ్రీనివాస్ లాయర్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం హాజరైనటువంటి ముఖ్య అతిథి హాజరైనటువంటి లయన్ పదవులు రవీంద్ర గుప్తా గారికి, అలాగే జోన్ చైర్మన్ నీల ప్రవీణ్ గుప్తా గారికి, సెక్రటరీ డెకరేషన్ వెంకటేష్ గారికి, అలాగే జనరల్ క్యాటరింగ్ భాస్కర్ రెడ్డి గారికి ప్రజలకు సమస్యలు అనేక సమస్యలు కూడా కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో వారి యొక్క సేవలు అందరికి కూడా అవసరం ఉంటాయి కాబట్టి ఏ విధంగా నోటరీగా అందరికి కూడా సేవలు అందిస్తూనే న్యాయవాద వృత్తిలో కూడా సేవలు అందిస్తున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సందర్భంగా నాకు సన్మానం చేసినటువంటి తూఫాన్ స్నేహ లైన్స్ క్లబ్ వారికి ధన్యవాదాలు. అలాగే ప్రపంచంలో ఇప్పుడు న్యాయవాద వృత్తికి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. అట్టి వృత్తిలో నేను ఉండడం అనేది నేను గర్విస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం చేసినటువంటి కార్మికుల హక్కుల సాధన కోసం సిఐటియు ఆధ్వర్యంలో కామ్రేడ్లు ఎస్ వీరయ్య, జయలక్ష్మి, భాస్కర్ మరియు భూపాల్ కార్మిక గర్జన పేరిట కొత్తూరు రంగారెడ్డి జిల్లా నుండి సంగారెడ్డి వరకు చేపట్టిన పాదయాత్ర 10వ రోజు ఉప్పెల్కి చేరింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని, వాటిని రద్దు చేసి గతంలో ఉన్న కార్మికుల చట్టాలను పునరుద్ధరణ చేయాలని అన్నారు. వేతనాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఇక్కడ అనేక సంఘాలు వచ్చాయి. మనందరం కూడా కనీస వేతనాల సవరణ కోసం, కార్మిక హక్కుల పునరుద్ధరణ కోసం సాగుతున్నటువంటి ఈ కార్మిక గర్జన సిఐటియు పాదయాత్ర 10వ రోజుకు చేరుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం 10 సంవత్సరాలకు పైగా 20 లక్షల మంది తెలంగాణ కార్మికుల కనీస వేతనాలను సవరించలేదు. ఉమ్మడి రాష్ట్రంలోనూ, తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్త రంగాలు ప్రతి ఒక్క కార్మిక వర్గం అందరూ కూడా నష్టపోయే అవకాశం ఉంది. అందుకని వాటిని రద్దు చేయాలనేసి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో
73 షెడ్యూల్ పరిశ్రమలలో పనిచేస్తున్న కనీస వేతనాలు ఇప్పటివరకు సవరణ జరగలేదు వాటిని సవరించాలనేసి డిమాండ్ చేస్తున్నాం దీంతో పాటు ఈ పాదయాత్ర 10 రోజులల్లో కొత్తూరు నుండి ప్రారంభించి రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ సెంట్రల్ అట్లాగే యాదాద్రి భువనగిరి మేడ్చల్కు రెండో రోజు కొనసాగుతుంది మరి మా దృష్టికి అనేక సమస్యలు కూడా ఈ రోజు మా ముందుకు లక్సిటిపేట పట్టణ గోదావరి రోడ్డుకు చెందిన దండేవేని మహేష్ అనే యువకుడికి 15 రోజుల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో కుడి చేతి కాలు విరిగిపోగా శస్త్రచికిత్స చేయించుకున్నాడు నిరుపేద అయిన బాధితుడికి ఆయన ఖర్చులకు గాను తమ వంతు సహాయంగా చేయూతనిచ్చేందుకు రోటరీ క్లబ్ ప్రతాప్ సింగ్ ఉమాబాయ్ దంపతులు ముందుకొచ్చారు తమ కొడుకు శిశోద్య నవనీత్ సింగ్ జన్మదిన జ్ఞాపకార్థం ఆ దంపతులకు 20,000 రోటరీ క్లబ్ గ్రీన్ క్రాప్స్ వారు 8,000 మహేష్కి అందజేశారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ గ్రీన్ క్రాప్స్ అధ్యక్షుడు పాటిబండ్ల శ్రీరామ్మూర్తి సభ్యులు సామాజిక కార్యకర్త అన్నం కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు దానివల్ల ఈ రోజున రోటరీ క్లబ్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను మా తమ్ముని జ్ఞాపకార్థం ఒక 12,000 మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలం ఇంటికన్నే గ్రామంలోని స్వయం సహాయ సంఘాలకు తక్కువ వడ్డీకి ప్రభుత్వం అందించే రుణాలను తీసుకున్న గ్రూప్ మహిళలకు సీఏ చేతివాటం ప్రదర్శించి 100,000 రూపాయలకు కుచ్చుటోపి పెట్టిందని వివిధ గ్రూపుల లీడర్లు ఆరోపించారు తమ పిల్లల ఉన్నత చదువుల కొరకు వివాహాల కొరకు ఇండ్ల నిర్మాణాల కొరకు పైసా కూడబెట్టి పొదుపు చేసుకున్న డబ్బులను సీఏలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడడంతో తమ కలలు కలలుగానే మిగిలిపోయాయని వాపోయారు అనంతరం ఈ అవినీతి సీఏపై చర్యలు తీసుకోవాలని పొదుపు మహిళలు సర్పంచ్కు వినతి పత్రం అందజేశారు ఆ గ్రూప్ సీఏను తొలగించాలని కోరుకుంటూ లెటర్ రాసి సంతకాలు పెట్టి ఇవ్వడం జరిగింది పై అధికారులకు కంప్లైంట్ ఇచ్చి మేము మాట్లాడడం జరుగుతుంది ఇట్లా అక్రమాలు 5-6 లక్షలు ఫ్రాడ్ చేసినట్టు రాసి ఇవ్వడం జరిగింది అందులోని మళ్ళీ గ్రూప్ 10 లక్షలు ఇప్పించినందుకు కమిషన్ 6,000 ఇవ్వాలని ఏం చేస్తారు అని మా గ్రామ పంచాయతీకి తీర్మానం రాసించడం జరిగింది సార్ ఈ తీర్మానం మా గ్రామ పంచాయతీకి సర్పంచ్కి ఉప సర్పంచ్ తీర్మానం రాయించండి సీఏను తీసేయండి మాకు వేరే సీఏను మేము ఎప్పుడైనా పెట్టుకుంటాం కానీ మాకు ఆ సీఏ వద్దని తీర్మానించడం జరిగింది మాకు తీర్మాన కాగితం ఇచ్చారు 100,000 కాజేసిన సీఏను మాకు వద్దని వాళ్ళు గ్రామ వాళ్ళు మహిళా సంఘం వాళ్ళు అనడం జరుగుతుంది అందుకే మేము తగిన చర్య తీసుకొని ఏదో ఒకటి చేయాలని మేము మాకు వచ్చింది కాబట్టి చేస్తాను సార్ తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని మాధవి ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజానగరం మండల కార్యకర్తల సమావేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ దూలం పెద్ద అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు అహర్నిశలు కృషి చేసిన జక్కంపుడి కుటుంబాన్ని విమర్శిస్తే సహించేది లేదని అన్నారు భరత్రామ్ ఎవరికి తెలియకపోయినప్పటికీ శ్రీమతి జక్కంపుడి విజయలక్ష్మి జక్కంపూడి రాజా జక్కంపూడి గణేష్లు రాజానగర్ నియోజకవర్గం అంతా ప్రచారం చేసి ఎన్నికల్లో గెలిచారని పేర్కొన్నారు ఎంపీగా ఎన్నికైన భరత్రామ్ రాజానగర్ నియోజకవర్గానికి 1 రూపాయి కూడా ఎంపీ నిధుల నుంచి మంజూరు చేయలేకపోయారని విమర్శించారు అభివృద్ధి అంటేనే జక్కంపూడి అని అభివృద్ధిలో జక్కంపూడి కుటుంబాన్ని అందుకోలేరని అన్నారు పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకుని జక్కంపూడి కుటుంబాన్ని విమర్శిస్తే రాబోయే రోజుల్లో డిపాజిట్లు కోల్పోతారని హెచ్చరించారు ఇంచుమించు 200 మంది 250 మంది పేరు ఆయనకి మోస్ట్ వార్నింగ్ గా ఇవ్వడం మేము అందరం కూడా తెలియజేయడం జరిగింది కానీ ఆ వార్నింగ్ ఇచ్చిన కాడ నుంచి ఆయన ఎస్సీ లీడర్స్ ని బీసీ లీడర్స్ ని రెచ్చగొట్టి మా నియోజకవర్గం కాదా ఎవరు కూడా రాజమండ్రి నుంచి రెచ్చగొట్టి అనేక మాటలు మాట్లాడిస్తూ ఉన్నారు అందుకే ఈ రోజు మండల పార్టీ మీటింగ్ పెట్టి 2,000 మంది జనంతో ఈ హాల్ అంతా నిండిపోయి అందరూ కూడా వాళ్ళ విషయాలన్నీ తెలియజేస్తూ ఉన్నారు భరత్రామ్ గారు మీకు ఈ అధికారం ఈ 2 సంవత్సరాల తర్వాత మీకు మళ్ళీ మామూలు రోజులే ఉంటాయన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అస్మాత్రం చేస్తూ వేలేస్తున్నాం అని చెప్పి ఈ సభ ముఖ్యంగా మీ అందరికి తెలియజేస్తూ ఉన్నాం ఆయనకేమో దమ్ము ధైర్యం ఉంటే రాజానగరం రండి అక్కడికి వచ్చి అభివృద్ధి గురించి కానీ మాట్లాడవలసి వస్తే ఒకసారి రాజానగరం రండి రాజానగర గ్రామంలోకి రండి మీకు గొడవటం మేము చూస్తాం మా వ్యతిరేక ధర ఉండదని మీకు చూపిస్తాం చెప్పులు దాంట్లో చెప్పులు కూడా మీకు ఈసరి రోజులు దగ్గరలో ఉన్నాయని మీరు సికింద్రాబాద్ అల్వాల్ 135వ డివిజన్ డిసిసి నందికంటి శ్రీధర్
కమిషనర్ సంజీవ్ ఆధ్వర్యంలో ఏ బ్లాక్ అధ్యక్షుడు అశోక్ రెడ్డి, 135 డివిజన్ ప్రెసిడెంట్ సూర్యప్రకాష్ రెడ్డి, 133 డివిజన్ ప్రెసిడెంట్ సూర్యప్రకాష్ రెడ్డి, 133 కంటెస్టెడ్ అభ్యర్థి యాదగిరి, 134 డివిజన్ కంటెస్టెడ్ అభ్యర్థి అనురాధారెడ్డి, 135 డివిజన్ కంటెస్టెడ్ అభ్యర్థి సంజీవ్ కుమార్, డిసిసి సెక్షన్ కృష్ణగౌడ్ తదితర కాంగ్రెస్ నాయకులు గజ్వేల్లో జరిగిన దండోరా సభల్లో పాల్గొన్నారు. పల్లె పల్లెన తిరుగుతూ కమిటీలు వేసుకుంటూ ఈ ప్రజా సమస్యల మీద ఉద్యమాలు స్టార్ట్ చేస్తామనేసి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. ఈ దళిత బంధు ప్రకటించి గతంలో ఏదైతే కేసీఆర్ గారు ప్రకటించిన స్కీమ్స్ ఏదైతున్నాయో, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, మూడు ఎకరాల భూమి కానీ, లేకుంటే ముప్పు రాష్ట్ర నగరంలో ముప్పుకుపోయిన ఇళ్లకు 10,000 రూపాయలు కానీ, ఏది కూడా ఎలక్షన్ మూమెంట్లో వచ్చినప్పుడు అది ప్రకటిస్తూ ఉన్నాడు. ఇవాళ అయితే ఎలక్షన్ అక్కడ జరుగుతున్నాయి, బై ఎలక్షన్ అక్కడ 10,000,000 రూపాయలు ప్రతి దళిత కుటుంబానికి ఇస్తా అని చెప్పి ఇచ్చి అయితే ప్రకటించిండో, మరి అక్కడ ఒక గ్రామం ఏదో 100-150 ఉన్న బస్తీలు ఎంచుకొని అక్కడ 3-4 మండలాలు ఇచ్చి ఎలక్షన్. రాజానగరం మండలం తూర్పు గోనెగూడెంలో ఐఎస్టీఎస్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల నందు ఎంబీఏ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర విద్యార్థులు నిర్వహించిన జరిగిన క్రెస్ట్ 21 అత్యంత ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జగన్నాథరావు విద్యార్థులను ఉద్దేశించి ప్రతి ఒక్కరూ ఉద్యోగానికి సంపాదించేందుకు అవసరమైన నైపుణ్యాలను పెంచుకోవాలని కోరారు. ఈ సందర్భంగా అతిథిగా విచ్చేసిన డాక్టర్ బి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థినీలు సవాళ్లను ఎదుర్కొని నూతన ఆవిష్కరణలు చేయాలని, సమాజం ఎదుర్కొనే సమస్యలకు సులభమైన పరిష్కారాలు అందించాలని సూచించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఇక్కడ నుంచి సిసి కెమెరాలలో స్క్వాడ్స్ ఇద్దరు వస్తారు, వాళ్ళు కూర్చొని చూసుకుంటారు అక్కడే. సో మానిటరింగ్ ఉంటుంది కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ అని ఆలోచనకు వస్తున్నారు సార్. చూస్తే 180 సీట్స్ ఉంటే 180 సీట్స్ దాంట్లో ఫీల్ అయినాయి సార్. ఆ 180 తర్వాత వాళ్ళు రిమైనింగ్ వాళ్ళు వస్తున్నారు. నియర్ అబౌట్ లాస్ట్ ఇయర్ ఒక ఇయర్ 600 మెంబర్స్ ఎంబీఏకి అప్రోచ్ అయ్యారు మన దాంట్లో. సో లాస్ట్ ఇయర్ మనకు సీట్లు సార్ వాళ్ళు ఇంటే తక్కువ ఉండిపోయి మనకు తగ్గింది. ఈ ఇయర్ నేను డెఫినెట్గా చెప్తున్నాను సార్, ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ కోటంతో కలిపి మా కాలేజ్ ఎంబీఏ సీట్లు 540 ఉన్నాయి సార్. హిజ్ ఓన్ హీ స్టార్టెడ్ సంథింగ్ ఆన్ హిజ్ ఓన్ అండ్ వి నెవర్ ఆబ్జెక్టెడ్ because the MBA program, every student, at least some of the students, should think that you become employers. రాష్ట్ర ఎంపీపీల ఫోరం, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చీరా శ్రీశైలం మరియు జిల్లా ఎంపీపీల అధ్యక్షులు నూతి రమేష్ రాజు, యాదాద్రి భువనగిరి జిల్లా ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు కల్పనా శ్రీనివాస్ మాట్లాడుతూ 73వ రాజ్యాంగ సవరణ చట్టంలో ఆర్టికల్ 243G 11వ షెడ్యూల్ పేర్కొన్న 29 అంశంలను బదిలీ చేయాలని, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, రాజ్యబద్ధంగా నిధులు, విధులు, అధికారాలు ఎంపీపీలకు, ఎంపీటీసీలకు హక్కులను వెంటనే బదలాయించాల్సిందిగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పామెల సత్యవతి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎంపీపీలకు కూడా స్థానిక సంస్థలలో కానీ ఎంపీపీలకు పూర్తి వాటాదనం, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎంపీపీలకు 25% వాటా 15th ఫైనాన్స్, అంటే ఇప్పుడు ఉన్నటువంటి 15th ఫైనాన్స్ గతంలో ఉన్నటువంటి 12th ఫైనాన్స్ కానీ 13th ఫైనాన్స్ కానీ 25% ఇచ్చేది. స్టేట్ ఫైనాన్స్ ఎస్ఎఫ్సి కూడా 25% ఇచ్చి గ్రామాలని డెవలప్ చేయడానికి కోసం చేసినటువంటి కార్యక్రమం ఇది. రాజ్యాంగబద్ధంగా కల్పించినటువంటి చట్టంలో ఉన్నటువంటి రాజసి గ్రామాలకు వెళ్ళి ఓట్లాడుకున్న ప్రజల దగ్గరికి పోయి తలెత్తుకొని చూపించలేని పరిస్థితిలో ఈరోజు ఉంది. ఈ ప్రజలు ఇంతే అని చెప్పేసి ప్రభుత్వం ఎంపీటీసీలు ఏం చేస్తారు, ఎంపీటీసీల వల్ల ఏమవుతుందని ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఎంపీటీసీల మీద, ఎంపీపీల మీద నిర్లక్ష్యం చేసి ఈరోజు చూస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. వాళ్ళకు తగిన గుణపాఠం మేము త్వరలోనే చెప్తాం. రానున్న రోజులలో ఎలక్షన్లు ఉన్నాయి, ఎంపీటీసీలు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఏకమై ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజులు కూడా దగ్గరకు వస్తున్నాయని చెప్పేసి తెలియజేసుకుంటూ మేము తెలియజేస్తాం. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం సుంకరపాలెం సర్పంచ్ టీలాపూడి నాగేశ్వరరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి సంక్షేమం పథకాలు అందుతున్నాయని, అలాగే తాళ్లరేవు మండలంలో మంచినీటి సమస్య ఉన్నప్పటికీ 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పం గ్రామంలో మంచినీరు చెరువు ఉన్నప్పటికీ ఈ చెరువు 9 పంచాయతీలు, గ్రామ ప్రజలకు వాటర్ సౌకర్యం కల్పిస్తుందని అన్నారు. ఈ చెరువుని గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అభివృద్ధి చేశారని అన్నారు. ఇంకా గోవలంగా ఈ సైడ్ కి ఇలాగ ఒప్పంగం నుంచి వెళ్తుంది, అక్కడ నెక్స్ట్ వల్ నుంచి మన నేరేలంక, నేలపిల్లి, జాజీపేట, పోలేపూర్ వరకు వెళ్ళడం వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉందని చెప్పేసి మన ప్రీతం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ గారి దృష్టి మేము
ఇంజనీర్లు అధికారులు అలాగే మన గ్రామం అలాగే మండల నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఇవి వ్యాక్సిన్ వేయించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ మనకి ఈ రోజున ఈ మన ఈ గ్రామమనే కాదు మండలం అనే కాదు నియోజకవర్గం అనే కాదు ప్రతి ఒక్కరు మన ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారిని అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి ఇంకా మంచి పథకాలన్నీ కూడా త్వరలోనే ప్రవేశపెట్టబోతున్నారు. అందుకే కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ మెదక్ జిల్లా తుఫాన్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో 4, 14, 15 వార్డుల కౌన్సిలర్లు గాంధీ యూత్ వినాయకుని భక్త బృందం నవరాత్రి ఉత్సవాల మండపంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపాలిటీ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ నాయకులు రాముని శ్రీశైలం గౌడ్ కౌన్సిలర్ మామిడి వెంకటేష్ మామిండ్ల జ్యోతి కృష్ణ గడ్డం ప్రశాంత్ కుమార్ 15వ వార్డు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాయికాడి అంజనేయులు గాంధీ యూత్ సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ అందరూ ఐక్యమత్యంతో ఉండి ప్రతిరోజు దేవుని ఆరాధిస్తూ తమ తమ పనులు చేసుకుంటూ మన దేశం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిల్ల గ్రామంలో దళిత బంధు పథకాన్ని హుస్నాబాద్ నియోజకవర్గం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కాన్వాయ్ని బీజేపీ నాయకులు అడ్డుకొని ప్రయత్నం చేయడం కాస్త ఉద్రిక్తతను దారితీసింది. ఎట్టకేలకు బీజేపీ నేతలను పోలీసులు పక్కకు నెట్టివేయడంతో ఎమ్మెల్యే కాన్వాయ్ వెళ్లిపోయింది. బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని ఇటీవల కురిసిన భారీ వర్షాలకు శిథిలమైన రహదారులకు మరమ్మతులు చేయించాలని రైతులకు త్వరితగతిన రుణమాఫీ చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కనీసానికి వినతి పత్రం తీసుకుని టైం లేని ఎమ్మెల్యే గారు వెంటనే రాజీనామా చేయాలి. రానున్న రోజుల్లో ప్రజా సమస్యల మీద భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరఫున పెద్ద ఉద్యమాలు చేపడతాం. తక్షణమే స్పందించి ఈ నియోజకవర్గంలో ఏ విధంగా అయితే హుజూరాబాద్ లో దళిత బంధు ఏ విధంగా చేసిండ్రో ప్రకటించిండ్రో హుస్నాబాద్ ఎమ్మెల్యే ఉడత సతీష్ బాబు గారు ఇప్పటికైనా చెప్తున్నా ఒకటే, చేత కాకపోతే వెంటనే రాజీనామా చేసి తప్పుకోండి అని హెచ్చరిస్తున్నాం. ఎమ్మెల్యే కాన్వాయ్స్ ఉంది కానీ కనీసానికి అద్దాలు స్పందించలే స్పందించలే ఏంటంటే భారతీయ జనతా పార్టీని చాలా తక్కువ అని చేసినావు. రానున్న రోజులలో హెడ్లైన్స్ మరోసారి. గజ్వేల్లో విజయవంతమైన కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర సభ, భారీ ఎత్తున పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు. పటాన్ చెరువు నియోజకవర్గాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తున్నామన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేటలో నిర్వహించిన హెల్త్ క్యాంపులో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా అంబర్పేటలో జరిగిన సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మేధావి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మురళీకృష్ణ. రంగారెడ్డి జిల్లా బాలాపూర్లో నవభారత్ యూత్ గణేష్ లడ్డును కైవసం చేసుకున్న గోపాల్ నాయక్. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్.